పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సిపిఐ పార్టీ కూడా పోటీ చేస్తుందంట. దాని వివరాలు ఏందో చెప్తానంట వచ్చాడు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. అయ్యేందో మనం కూడా కనుక్కుందాం రండి. ఆ చాడ ఇన్నాళ్ళు నువ్వు ఏడా? స్టార్ట్ చెయ్యి. తెలంగాణలో రెండు పట్టభద్ర నియోజకవర్గాల ఎన్నికలకు ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్స్ లో మీరు కూడా పోటీ చేస్తున్నారా చాడా? అక్టోబర్ 1 నుంచి కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వామపక్షాలుగా మేము ఒక గ్రాడ్యుయేట్ని బలపరుస్తూ ఎన్నికల బరిలో ఉండాలని గతం నుంచి కూడా కొనసాగుతున్న ప్రక్రియను ఇప్పుడు కూడా మేము ఒక అవగాహనతో నిర్ధారించుకొని ఈ పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించి నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా అసెంబ్లీలో శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలు కరువైతా ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు ప్రశ్నించే గొంతుకు అవుతాను అంటారు అంతేనా? వామపక్ష పార్టీల యొక్క బలం తగ్గిన తర్వాత అసెంబ్లీల పనితీరే నిర్వహణే మరి దూరమైనటువంటి పరిస్థితి అంటే ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి కనబడతా. భారీ మెజార్టీ వస్తుంది అంటే అధికార పార్టీని ప్రజలు నమ్ముతున్నట్టే కదా చాడా? ప్రజల సమస్యలు ప్రతిబింబించని పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే శాసన మండలి ఇది కూడా ప్రభుత్వానికి చెక్కు పెట్టేది, అందులో పట్టభద్రుడు. అందుకని మేము వామపక్షాలు ఇతరులందరూ కూడా సమన్వయపరచడానికి ప్రయత్నం చేశాం. మీరు చేస్తూనే ఉన్నారు, ఇంకా మేము చూస్తూనే ఉన్నాం మీ మహాకూటమిని. మొన్న నిన్న ఎస్వికేలో వామపక్ష పార్టీలు అలాగే తెలంగాణ జనసమితి టీడీపీ ఇంటి పార్టీ వాళ్ళందరితో కూడా మాట్లాడినాం, ప్రసాద్ చేశాం. అంతిమంగా ఏకాభిప్రాయం రానందువల్ల తొలి వారే పోటీలు ఉండడానికి సిద్ధపడ్డం వల్ల వామపక్షాలుగా మేము కూడా ప్రజల పక్షాన వాణి వినిపించే వారిని మీరు బలపరిచి గెలిపించాలనే దాంతో నిర్ణయం తీసుకున్నాం. కలిసి ఉన్నప్పుడు ఏం చేయలేదు, విడివిడిగా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారు సామె. సర్లే, మీ అభ్యర్థి ఎవరు? హైదరాబాదు పట్టభద్ర నియోజకవర్గం నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని వారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని మద్దతు వారికి మద్దతు ఇవ్వాలని చెప్పిందని. మంచి పేరునే తీసుకున్నారుగా, కంటిన్యూ కంటిన్యూ. అలాగే వరంగల్లు నల్గొండ ఖమ్మం నియోజకవర్గాల నుంచి జయసారథి రెడ్డి వారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని వామపక్ష పార్టీ నిర్ణయించాం. అందులో ప్రధానంగా సిపిఐ సిపిఎం ఆర్ఎస్పి పార్డర్ బ్లాక్ ఎస్యుసిఐ సిపిఎం లిబరేషన్ మేము ఈ ఎన్నికల్లో ఒక ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఐక్యతతో సాగేది పక్కన పెడితే ముందు బలం ఉందా మీకు అని అడుగుతున్నారు చాలా మంది. ఆ వెంతుల్లోనే ఈ ఇద్దరు అభ్యర్థులని వారి అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ బలపరుస్తూ గెలిపించడానికి కార్యనిముఖులు కావాలని నిర్ణయించాం, వైపున ప్రయాణం సాగిస్తాము. ఈ సందర్భంగా మరి అటు వరంగల్లు ఖమ్మం నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. సూపర్ చాడా, ఏం కార్యక్రమం చెప్పు. టూర్ ప్రోగ్రామ్ కూడా 16 నాడు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా మూడు జిల్లాలకు సంబంధించి 17 ఉమ్మడి వరంగల్ అంటే అక్కడ 6 జిల్లాలు అయ్యాయి. 17 నాడు వరంగల్లు 18 ఖమ్మం జిల్లాలు పర్యటించాలని నిర్ణయించాం.
పర్యటించి ఏం చేశారో చెప్పుకుంటారా? మీరు అధికారంలోకి ఎప్పుడు వచ్చారో లేకపోతే ఏం చేయబోతారో చెప్తారా? దాంట్లో సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు అలాగే ఆర్ఎస్పి వార్డ్ బ్లాక్ అసోసియేషన్ సంబంధించిన కార్యదర్శులు నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ రకంగా మేము ప్రధానంగా యువతను కోరేది ఎలాంటి ఈ అవకాశవాద పరిస్థితులకు లొంగకుండా ఓటర్స్ నమోదు చేసుకుని ఏదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా తయారైంది. నిరుద్యోగం గురించి మాట్లాడుకుంటే ఇవాళ సరిపోద్దా చాడా? సరే మీ ట్రయల్స్లో మీరు ఉండండి, నేను మళ్ళీ